పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం రాళ్లకుంట గ్రామం ఆర్సీఎం సెయింట్ జీవియర్ సంస్థకు జమాయిల మొక్కతోట దగ్ధమైంది. మంటలను అదుపు చేసేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది హుటాహుటిన చేరుకొని వాటర్ ట్యాంకులతో వెళ్లి మంటలను అదుపు చేశారు. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జమాయిల తోట 50 ఎకరాల మంటలు చెలరేగాయి. పూర్తిగా అగ్నికి ఆహుతి కాకుండా చూశారు. మొక్కతోట కాబట్టి 1,50,000 నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. రాళ్లకుంట గ్రామంలో సెయింట్ జేవియర్స్ వాళ్ళ జామాయిల తోట అగ్ని ప్రమాదంకు గురైంది. అది సుమారుగా పావుదక్కువ 1 గంటల సమయంలో జరిగింది. మాకు 5 నిమిషాల దక్కువ 1 గంటకి కాల్ ఇవ్వడం జరిగింది. 20 నిమిషాల్లో మేము అటెండ్ అవ్వడం జరిగింది. వచ్చేసరికి పెద్ద పెద్ద మంటలతోటి అగ్ని ప్రమాదం ఉంది. దాన్ని మా సిబ్బంది సహాయంతో క్లియర్ చేసాం. శుభ్రంగా పూర్తిగా ఆర్పేశాం. ఆర్పిన తర్వాత వివరాల కోసం ఓనర్స్ని పిలవడం జరిగింది. వాళ్ళ చెప్పిన దాన్ని బట్టి కాజ్ ఏంటన్నది తెలుస్తుంది. అది ఎండలు ఎక్కువగా ఉండటం వలన, గాలి ఈదురుగాలి ఎక్కువగా ఉండటం వలన పైరు ఎక్కువగా ఉంది. ఇంచుమించు ఒక 70-80 ఎకరాల వరకు అగ్ని ప్రమాదంకు గురైంది. జామాయిల తోట ఇంకా మొక్క తోట ఇది ఇంకా ఎదగాలి. ఇది జాగ్రత్తగా చేసుకుంటే లాస్ తక్కువగా ఉంటుంది. వర్షం పడితే సుమారుగా ఎంత నష్టం ఉంటుందంటారు? సుమారుగా 1,50,000, 2 లక్షల దాకా ఉంటుంది ఆస్తి నష్టం. అదే విషయం.